భారత్లో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని లౌకికవాదం చెక్కు చెదరలేదని ప్రముఖ రచయిత తస్లీమా నసలీన్ అన్నారు ఈటీవీ భారత్లో ఢిల్లీలో మాట్లాడిన ఆమె పాకిస్తాన్ బంగ్లాదేశ్ తరహాలో మైనార్టీలకు ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవన్నారు అది తక్కువ సంఖ్యలో ఉన్న మతోన్మాదలను చూపి దేశమంతా అలాగే ఉందనడం సరికాదన్నారు చట్టపరంగా స్త్రీలకు సమాన హక్కులు ఉన్నప్పటికీ వాస్తవంగా చూస్తే సంప్రదాయాలు మతపరమైన చట్టాలు స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్నాయని పేర్కొన్నారు ఇటీవలి చట్టాలు మతం ఆధారంగా కాకుండా సమానత్వం ప్రాతిపదికపైనే రూపొందిస్తుండడం మహిళలకు ఊరటనిస్తోందని తెలిపారు చాలామంది భారత్లో మునుపటి లౌకికవాదం లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తనకైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని వివరించారు దేశంలో లౌకికవాదానికి రాజ్యాంగమే రక్షణగా ఉందని తస్లీమా స్పష్టం చేశారు పొరుగు దేశాల్లో లాగా భారత్లో మైనార్టీలు వలస వెళ్లడం లేదని తెలిపారు చెప్పారు ఇప్పటివరకు తాను రాసిన నలభై ఐదు పుస్తకాలు మహిళలను ప్రేరేపించేలా చేశాయని చెప్పారు నేటితరం మహిళలు బాగా చదువుకొని ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని సూచించారు